సర్వపిండి అప్పలు, బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, నోగులు, కరేపాకు. ఇంకా చెప్తా, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ఈ బియ్యం పిండిలో నోగులు, జీలకర్ర, నానబెట్టిన శనగపప్పు, కరేపాకు, కారం టేస్ట్ దగ్గర తీసుకోవాలి, ఉప్పు తగినంత, పసుపు, ఇవన్నీ వేసి బాగా కలపాలి. తగిన నీళ్ళు తీసుకొని కలపాలి. ఏడు పని ఎత్తుకో, ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్దలు చేసుకోవాలండి. చెయ్యి, ఉంటుందో ఇలా అన్ని ముద్దలు చేసుకున్న తర్వాత పెన్నం కానీ బాండి కానీ తీసుకొని అందులో నూనె పోసి
ఇలా పెంకు మీనన్నీ లేదా బాండీలో కానీ వేసుకొని ఇట్లా చేసి మధ్యన రంధ్రాలు ఇట్లా చేయాలి. ఇలా చేస్తే అన్ని వైపులా బాగా కాలుతుంది. పెనం లేకపోతే వేరే బాండి కూడా వేసుకోవచ్చు. ఇలా చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. బాగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా బాగా కలిపితే సర్వపిండి తయారు. సర్వపిండి రొట్టి తయారు. నువ్వు చేస్తావా? బాగుందా? తింటావా? ఏమేమి విషయం చెప్పు. ఇంకా బియ్యం పిండా?